విండోస్ అండ్ టాయిలెట్స్ డోర్స్ ఉన్నటువంటి ఒక రూమ్ రెంట్కి తీసుకుని ఉన్నాడు. అక్కడ ఆఫీస్ పని లేట్ అయిపోయింది. ఒక 15 డేస్ 20 డేస్ ఉండిపోవాల్సి వచ్చింది. ఏంటి అతని పరిస్థితి? అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, అనుభవించినటువంటి ఆ అంటే నరకతుల్యమైనటువంటి ఆ అనుభూతులు, అనుభవాలు అన్నీ తీసుకొచ్చి మీలాంటి వాళ్ళు లేకపోతే ఎవరినైనా, సార్ మీరు చెప్పినట్టే నేను ఇల్లుగట్టాను, మీరు చెప్పమన్న చోటే గుమ్మాలు కిటికీలు పెట్టాను, అంటే అయినా నాకు ఇలా చెడు జరిగింది ఏంటి? మీరు చెప్పిన కండిషన్ ఇక్కడ వినండి, ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఏంటంటే మనం ఒక ఇంటికి సంబంధించిన ప్లాన్ ఇచ్చాం, అక్యురేట్ మెజర్మెంట్స్తో ఆ ఇంటి లోపల మీరు ఉన్నారు. అయితే ఏదో ఒక పని దృష్ట్యా మీరు ఏదో ఒక ఊరికి వెళ్ళారు, అక్కడ ఉండే దోషప్రదమైన ఒక రూమ్లో కానీ ఒక ఇంటి లోపల కానీ నైరుతి టాయిలెట్స్ కానీ ఆగ్నేయపు టాయిలెట్స్ కానీ కంటిన్యూటీ ఒక 1 డేనో 2 డేసో 3 డేసో 4 డేసో అట్లా వాడి వాడి వాడడం వల్ల దాని ఇంపాక్ట్తో మీకు ఏదైనా యాక్సిడెంట్ జరగడము, లేదంటే మీ ఫైనాన్షియల్ పొజిషన్ డ్యామేజ్ కావడం, మీరు అనుకున్న పనులు డ్యామేజ్ కావడం జరిగి మళ్ళీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఏం సార్ నేను ఇట్లా ప్లాన్ తీసుకున్నాక నాకు ఇట్లా జరిగింది సార్ అని మాట్లాడతారు. ఇట్లాంటిది వచ్చింది నా దగ్గర? ఖచ్చితంగా ఉంటాయి సార్. వచ్చింది? ఎస్. అయితే స్థాన ఎందుకంటే మేము ఇంటికి సంబంధించి చూసుకుంటాం కానీ ఆయన ఎక్కడ పోయిందో మాకు చెప్తారా? ఖచ్చితంగా తెలియదు కదా. చెప్పుడు ఆయన, అది పరిశాన్ అనమాట. ఎస్ సార్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ మధ్య కాలంలో నేను ఇంకొన్ని విషయాలు గమనించాను సార్. దాన్ని మీతో డిస్కస్ చేసినప్పుడు కూడా మీరు క్లారిటీ ఇచ్చారు. అదేమిటి అంటే స్థానం ఏ ప్లేస్లోనైతే పులి కుందేలు ముంగిస పాము, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్, మీరు మాట్లాడేదంతా ఎనర్జీస్ మీదే సార్. ఒకవేళ మనం జాతకాలే నమ్మొద్దు సార్, కానీ ఎనర్జీ సరే. కొంతమంది ఎనర్జీ అంటే కూడా లేదనే వాళ్ళు ఉన్నారు. అంటే గర్భగుడిలోకి వెళ్తే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి అద్భుతమైన వైబ్రేషన్ని కూడా ఏం లేదు, ఇక్కడ ఇలా కట్టారు కాబట్టి ఇలా ఉంది, దూపదీప నైవేద్యం పెట్టారు సాంబ్రాణి ఉంది కాబట్టి ఇలా ఉంది అని కొట్టిపారేసే హేతువాదులు లేకపోలేదు. కానీ అక్కడ నుంచున్నప్పుడు వాళ్ళ యొక్క ఆ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, దట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ. అదే ప్రతి స్థలానికి ఓకే లేదు, ఈ గుడులు గోపురాలు ఇవన్నీ పక్కన పెట్టేసిన భూమి అంటే శూన్యంలో వేలాడుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనేది మనం నమ్మి తీరాలి. ఎందుకంటే సైన్స్ చెప్తుంది కదా సార్, సైన్స్ చెప్తే నమ్ముతారు, కానీ స్పిరిచువాలిటీ చెప్తే నమ్మరు. అసలు ఈ సైన్స్ అనేదే ఈ స్పిరిట్ ఆత్మ నుంచి వచ్చింది అనేది ఎవ్వరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఈ గజిబిజి పరుగులు ప్రపంచంలో కంటికి కనబడే దాన్ని మాత్రమే నమ్మే స్థితిలో మనం వచ్చేసాం సార్. కంటికి ఈ పనికి మాలిన వాళ్లకు హేతువాదులకు ఒకటే క్వశ్చన్, నా ప్రశ్న, మనిషికి ప్రాణం ఎట్లుంటుంది ఒకసారి చూపిమని చెప్పాలి. ఇన్ని స్కానర్లు, ఇంత డెవలప్మెంట్, ఇంత టెక్నాలజీ అని మాట్లాడతారు కదా, ఈ మనిషికి ప్రాణం ఎట్లా ఉంటుంది, ఆ ప్రాణం ఎక్కడికి పోతుంది? కొన్ని ఒక చనిపోయిన వ్యక్తికి మళ్ళీ బతికిస్తారా? ఎందుకు చూపించలేరు ఎవరైనా అంటే సార్, మనమైనా దాన్ని అనుభూతి మాత్రమే చెందగలం, అంతే, దానిని ఎక్కడా చూపించలేము. ఇప్పుడు అట్లా కాదు, సింపుల్ గా ప్రేమ చూపియండి, దాన్ని అనుభూతి చెందుతూ అనుభవించగలం, చూపించలేము సార్. ఆ కంటికి చూపించలేని, కంటికి కనబడని, చెవికి వినబడని, స్పర్శించలేనటువంటి స్థితిలో అతి శక్తివంతంగా పనిచేస్తున్నటువంటి ఒక ఎనర్జీయే సోల్, స్పిరిట్. 100% ఆ ఎనర్జీ ప్రతి చోట ఉంటుంది. భూమి వన్ కైండ్ ఆఫ్ ఎనర్జీతో ఉంది, సూర్యుడు చంద్రుడు ఇలా నవగ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి నవగ్రహాలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రావిటీతో పరిభ్రమిస్తూ ఉన్నాయి. భూమి మీద ఒక స్థానంలో మనం ఒక స్ట్రక్చర్ నిర్మించడానికి ఏ విధమైనటువంటి ఎనర్జీస్ ఉంటూ ఉన్నాయి, ఆ స్ట్రక్చర్లో ఏ ఏ మూల ఏ ఏ విధమైనటువంటి గ్రావిటీ ఫోర్స్తో పనిచేస్తూ ఉంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి చెప్పేదే మీ యొక్క వాస్తు శాస్త్రం. దానివల్ల ఎవరికి వచ్చి నష్టం లేదు, దానివల్ల ఎవరిని ఎవరు పాడు చేయటం లేదు. నమ్మిన వాళ్ళు ఆచరించవచ్చు, నమ్మని వాళ్ళు ధారాళంగా మీ పనులు మీరు చేసుకోవచ్చు, అది కంపల్సరీ. ఇది ఎవరు ఎవరిని కించపరచవలసిన అవసరం లేదు, ఎవరి గురించి మాట్లాడవలసిన అవసరమే లేదు సార్. ఇకపోతే ఈ మధ్య కాలంలో నేను పరిశోధించినటువంటి, మీరు పరిచయం అయిన తర్వాత అసలు ఈ వాస్తు జ్యోతిష శాస్త్రానికి ఎంతవరకు అటాచ్ అవుతుంది, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక గజ కేసరి యోగంలో ఉన్నటువంటి మనిషికి కూడా ఈ వాస్తు అప్లై అవుతుందా అని గమనిస్తే, ఖచ్చితంగా ఈ మహాదశల్లో అంతర్దశలు ప్రారంభ దశలు మాక అంటే ఒక మనిషికి శుక్ర మహాదశ వస్తే వావ్, ఇక నీ జీవితం తిరుగులేదు అంటారు సార్ కొంతమంది. 100% అయితే మొన్న శ్రీకాకుళం ఇన్సిడెంట్ సార్, వాళ్ళు నన్ను పిలిపిద్దామని అనుకున్నారు. ఎస్.
ఇంటి ప్లాన్ మొత్తం చేపిద్దాం అనుకున్నా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ జాతకం ఎట్లుంది అంటే పిలిపించలేని జాతకం, అంటే నష్టాల్లోనే ఉండే జాతకం, హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఇవన్నీ వచ్చే జాతకం ఉంది. ఎగ్జాక్ట్లీ. అది ఎప్పుడు క్లియర్ అవుతుంది అంటే వచ్చే నెల ఏమో చెప్పింది కదా 11వ నెల 23వ తారీఖు క్లియర్ అయ్యే యోగం. అయితే ఈ టైము పెద్దల అమావాస్య ఇవన్నీ ఉన్నాయి పెద్దలకు సంబంధించిన డేస్ కాబట్టి ఇప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయరు. అది అయితే ఈ మంత్ ఏంటంటే ఈ అక్టోబర్ కి సంబంధించిన ఎండ్ లోపల స్టార్ట్ చేస్తారు. అది చేయడానికి 20 రోజులు పడుతుంది. 20 రోజుల తర్వాతనే వాళ్ళ టైం మొదలవుతుంది. ఖచ్చితంగా సార్. సో ఎంతటి అద్భుతమైన, అంటే నేనేం చేశానంటే యాక్చువల్ గా ఈయనను కూడా తీసుకునే వెళ్ళాను అనమాట. తీసుకొని వెళ్ళి వాళ్ళ జాతకాలు చెక్ చేయడము, వాస్తు చూడడం, అసలు వీళ్ళకి చేస్తే రిజల్ట్ వస్తుందా అని అడిగితే సార్ వీళ్ళకి ఈ టైం నుంచి ఉంది, మీరు ఎప్పుడు మొదలు పెడతారమ్మా అంటే ఒక 25 రోజులు అని చెప్పారు. 25 రోజులు అంటే కరెక్ట్ 20 రోజులు కంప్లీట్ అవుతుంది. సో మోస్ట్లీ ఒక 10 డేస్. ఇక్కడ ఇక్కడ మనం ఒక చిన్న విషయం గమనించాలి సార్. భార్య భర్త ఇద్దరు జాతకం మనం పరిశీలించాం. భర్త జాతకంలో 2015 ఆగస్టు 20th నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక దోషం వల్ల ఫైనాన్షియల్లీ డే బై డే డౌన్ అవుతూనే ఉన్నారు. ఆయన దోషం 2023 ఆగస్టు 29వ తారీఖు క్లియర్ అయింది సార్. మనం వెళ్ళింది 2023 అక్టోబర్ 3వ తారీఖు వాళ్ళని దర్శించాం. కానీ అదేంటి సార్, మరి ఇక్కడ కొంతమంది మళ్ళీ అడగొచ్చు ఆయన టైం 8వ నెల ఎండింగ్ అంటే 9వ నెలలోనే మొదలైంది కదా, ఇంత లేట్ అయింది ఎందుకయింది, మీరు చెప్తున్న దాని ప్రకారం గంటలో అద్భుతం జరుగుద్ది అంటున్నారు కదా అని కొంతమంది ప్రశ్నిస్తారు. అది కూడా పనికి మళ్ళీ ప్రశ్న. ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం, ఆయన భార్య జాతకాన్ని పరిశీలించాం మనం. అప్పుడు ఆవిడికి 2023 11వ నెల 23వ తారీఖు కానీ ఆవిడ అంటే ఒక మంచి స్థితికి వెళ్ళే యోగం ఆవిడ జాతకంలో ఉంది. అప్పుడు భార్య భర్త ఇద్దరిది ఎక్కడ అటాచ్ అవుతుందంటే కరెక్ట్గా 11వ నెలకి. ఇంకొకటి ఏంటంటే మాకు ఉత్తరాంధ్రలో ఈ ఆంధ్రాలో దసరా అనేది వచ్చినప్పుడు దసరా తర్వాత మంచి మంచి పనులు, దసరాకి మంచి పనులన్నీ మొదలు పెడతాం సార్. ఇప్పుడు దసరా అయిన తర్వాత మీరు చెప్పినట్లు పెద్దలను మూలక తేవడం, పెద్దల పండుగ ఇవన్నీ అయిన తర్వాత 11వ నెలలోనే ఖచ్చితంగా వాళ్ళ మార్పులు అనేది మొదలు పెడతారు. దీనిని ఘంటాపథంగా వాళ్ళ దగ్గర చిల్లి గవ్వ లేకపోయినా, అంటే చిల్లి పడిపోయిన గవ్వ కూడా వాళ్ళ దగ్గర లేకపోయినా ఆ పని ఆగదు. బల్ల గుద్ది చెప్పారు, ఆల్రెడీ చెప్పినా కదా ఖచ్చితంగా. మీరు ఒకటే చెప్పిన సెప్టిక్ ట్యాంక్ తీసి రోడ్ మీద పడేసేయండి, మీకు పనులు స్టార్ట్ అయిపోతాను. నిన్న ఒక అడ్వకేట్ దగ్గర పోయినా సార్, మొత్తం ఏపీ తెలంగాణలో హైకోర్టు అడ్వకేట్ ఆయన సార్, ఆయన అనుభవం ఏం తెలుసా, అసలు చాలా ఎక్సలెంట్ గా చెప్పిండు ఆయన సార్. మొదలు పెట్టినప్పటి నుంచి అన్ని ఉల్టా కేసులు అవుతున్నాయి. ఓకే, అన్ని ఉల్టా కేసులు అవుతున్నాయి. అడ్వకేట్ కే ఉల్టా కేసులు ఉల్టా అవుతున్నాయి. ఓకే, అయితే అక్కడికి వెళ్ళి అసలు ఏం కారణం చేత, నేను చెప్పాను యాక్చువల్లీ ఇట్లా మీరు అడ్వకేట్ కదా, మరి మీ మీదకి అన్ని రివర్స్ అవుతా ఉంటాయి, అట్లా ఏమైనా గమనించారంటే ఏమీ సార్ పర్ఫెక్ట్ ఉన్నా అన్నాడు. వాళ్ళ భార్య పిలిచి అన్ని నీకు ఉల్టా అవుతున్నాయి, అంత ధమాక లేకుండా మాట్లాడుతున్నావు, సరిగా చెప్పు అంటే ఆయన మొత్తం గుర్తు పెట్టుకుని ఒక 3-4 కేసులు చెప్పింది సార్. అసలు చిన్న చిన్నవి చిల్లరవి, పెద్ద పెద్దవే నేను గెలిచిన వాడిని, చిల్లర దాంట్లో నేను ఓడిపోయినా నాకు అర్థమే కాదు.